అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం స్థానిక గవర్నమెంట్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదేప్రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థల దీటుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయాలు ఉన్నత విద్యను మంచి ఫలితాలను ఇవ్వడం కోసం విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, వైస్ ఎంపీపీలు ఝాన్సీ లక్ష్మీరాణి, చొక్కాకల గోవింద్, ఎంఆర్ఓ సత్యనారాయణ, ఎంఈఓ అప్పలరాజు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, పంచాయతీ ఉప సర్పంచ్ లక్ష్మణరావు, పార్టీ అధ్యక్షులు కర్రీబాబు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా చదువుని మరింత చేరువు చేయాలి, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటువంటి విధంగా చేయాలి అనేటువంటి సంకల్పంతో మరి ఒక చక్కనైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేటువంటి స్థానిక బోకం సూర్యకుమారి రామనాయుడు గారు, స్థానిక జెడ్పీటీసీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయినటువంటి ఎద్దులు తుంపాల అప్పారావు గారు, సబ్బవరం మండల వైస్ ఎంపీపీ ఝాన్సీ లక్ష్మీరాము గారు, మరొక సోదరులు మండల పార్టీ అధ్యక్షులు కరిబాబు గారికి, సీనియర్ నాయకులు పెద్దలు మాజీ ఆర్ఈసీఎస్ డైరెక్టర్ అంతకాపల్లి సర్పంచ్ నారాయణమూర్తి గారికి, గౌరవ ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, పార్టీ పెద్దలకు, మరి హెచ్ఎం గారికి, స్కూల్ ఒక విప్లవాత్మక కార్యక్రమం. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు అంశాలకి వారు ప్రాధాన్యం ఇవ్వడం అనుకున్నది మనం చూస్తున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం. విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ మరి ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, వారు మరింత మెరుగైనటువంటి చదువులు చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇప్పటికే ఎన్ని కార్యక్రమాలు చేశారో మనందరూ కూడా తెలుసు. ముఖ్యంగా మనం చూసుకుంటే అమ్మఒడి, అమ్మఒడి ద్వారా మరి మీ పిల్లల్ని మీరు చదివించుకుంటే సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి కింద ఇచ్చేటువంటి, 5 సంవత్సరాలకి కలిపి 75,000 రూపాయలు. అది కాక పిల్లలకి ఏం చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా సమకూర్చాలి. నాడు నేడు ద్వారా వారి స్కూల్స్ని పూర్తిగా అభివృద్ధి చేస్తూ పిల్లల కింద కూర్చునేటువంటి పని లేకుండా, మరి ఇంత గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, నాడు నేడు ద్వారా మరి గ్రనైట్ ఫ్లోరింగ్లు కానివ్వండి, కింద అంతా టైల్స్ వేసి ప్రతి క్లాస్ రూమ్లోని కూడా లైట్లు, ఫ్యాన్లు, గ్రీన్ చాక్ బోర్డ్స్, ఇలా అన్ని రకాలైనటువంటి వసతులు కూడా సమకూర్చడం, మరి వాష్రూమ్స్ కానీ, తాగడానికి మినరల్ వాటర్ కానీ, ఇంత చక్కగా మరి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ఏదో ఒకటి చేయాలి పిల్లలు. ఒక పక్క అమ్మఒడి ఇస్తున్నారు, మంచి భోజనం పెట్టిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నారు సార్, మంచి భోజనం పెట్టిస్తున్నారు, మరి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టి చెప్పించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, మరి నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నింటిని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇన్ని చేసినా ఇంకా ఏదో ఒకటి చేయాలి పిల్లలకి. ఏం చేయాలి, ఇవాళ మీరు అందరూ కూడా చూస్తున్నారు పిల్లలు ఎంత చక్కగా యూనిఫామ్స్ వేసుకొని, మనం ఎవరు అడగకపోయినా, అడగకపోతే అమ్మాయిన అన్నం పెట్టదంటారు, కానీ అడగకుండానే పిల్లల కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పిల్లలకి విద్యా కానుక ద్వారా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, బెల్ట్, యూనిఫామ్, డిక్షనరీ, ఇలా అన్ని రకాలైనటువంటి పిల్లలకి ఎంతో చక్కగా ఇవాళ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇన్ని చేసినా ఇంకా ఏం చేయాలి,
ఇవాళ పోటీ ప్రపంచం, పాఠశాలలో పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలి అనే ఆలోచనతో మరి వాళ్ళ ఏ ప్రభుత్వం ఏ నాయకుడు తీసుకోలేనటువంటి ఒక నిర్ణయం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పిల్లలందరికీ కూడా 8th class చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా బైజూస్ అనేటువంటి ఒక యాప్, బైజూస్ అన్న యాప్ని ఆ యాప్కి మన ఇండియాలో దానికి అడ్వర్టైజ్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నటువంటి వాళ్ళు కొంతకాలం షారుఖ్ ఖాన్ గారు కూడా చేశారు. అంటే అంత ఖరీదైనటువంటి యాప్ని వాళ్ళ ఒక విలువైనటువంటి ఒక ట్యాబ్లో సుమారుగా 15,000 రూపాయలు విలువ చేసేటువంటి ట్యాబ్లో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటూ ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని మంచి స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు బైజూస్ ఒక పెద్ద ట్యాబ్లో ఆ బైజూస్ అనే యాప్ను కూడా ఇన్స్టాల్ చేసి ఇవాళ 8వ తరగతి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదివే వరకు కూడా ఆ ట్యాబ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళు మరి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి ఎంత గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఖర్చు ఎంతో తెలుసమ్మా? మన రాష్ట్రంలో కేవలం చదువుకునేటువంటి 8వ తరగతి పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడానికి 686 కోట్ల రూపాయలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెచ్చించారు. దేనికి 686 కోట్లు అమ్మా, మనం ఊహించుకునేలేము. దేనికి? పోనీ పిల్లలందరికీ ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, లేదంటే వేరే వేరే కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయగలుగుతారా? మీ పిల్లలు ఎవరైనా చెప్పండి, మీరు పిల్లలు ఎవరైనా ఓటు వేయగలుగుతారా? ఆ హక్కు కూడా లేదు, ఓటు హక్కు కూడా రాదు. అయినా ఓట్ల కోసం ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళందరూ మంచిగా చదువుకోవాలి, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలి అనేటువంటి సంకల్పంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. మనం కూడా ఆలోచించాలి పిల్లల తాలూకా తల్లిదండ్రులు. మీరు కూడా చెప్పాలి మీ తల్లిదండ్రులకి, పిల్లలందరూ కూడా ఉన్నారు, మీరు చెప్పాలి, అమ్మా గతంలో మేము స్కూల్లో ఉంటే ఎలా ఉండేవాళ్ళం, ఈరోజు మా పరిస్థితులు మారే, జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ కూడా చక్కగా చూసుకుంటున్నారు, మాకు యూనిఫామ్స్ ఇస్తున్నారు, అమ్మ ఒడి ఇస్తున్నారు, మంచి భోజనం పెట్టిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నారు, ట్యాబ్స్ ఇస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి చేస్తారు? మన ఇంట్లో తల్లిదండ్రులు కూడా చేయలేమేమో అన్ని కార్యక్రమాలు ఇవాళ ఈ పిల్లల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద అక్కడ ఉంది. మీరు కూడా చెప్పాలి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు, మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా మళ్ళీ గెలిపించాలి, మాకు అవకాశం లేదు. మీకు కానీ అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఓటేస్తారు. మీకు అవకాశం లేదు కాబట్టి మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా చెప్పండి. కాదు వైద్యులోనే కాదు, వ్యవసాయంలోనే కాదు, అన్ని స్కీములు కూడా చాలా ప్రతిష్టవంతంగా తీసుకొని ఎవరికి అందింది అందలేదు అనుకుంటా, ఇది ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా ఒకేలాగా చూసిన సీఎం ఎవరంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ 8వ తరగతి స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి ట్యాబ్లు ఈరోజు అందిస్తున్నారంటే మన ఒక సబ్బారం మండలంలోనే 675 మంది విద్యార్థులు, 675 మంది విద్యార్థులకు సామ్సంగ్ ట్యాబ్లు అంటే అది ఒక్కొక్క ట్యాబ్ విలువ 30,000 కాబట్టి అదంత చిన్న విషయం కాదు రాష్ట్రం మొత్తం మీద. మొన్న చెప్పారు మన నేర్పించే రాబోయే తరాలుగా ఇవి చదివి పెరిగి పెద్దయ్యి అనేక రంగాల్లో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇవి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేరు స్థిరస్థాయిగా గుర్తుండిపోవాలని ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుని ఈ విద్యా వ్యవస్థనే మరి భారతదేశంలోని ముందడుగులు నడిపించాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాలు పెట్టడమే కాకుండా ఇంకా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా మించినట్టుగా ఉండేందుకు మరి ఇది చదువుకునే దానికి మరి ఈరోజు ట్యాబ్ల కార్యక్రమం